టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్న యువగలం పాదయాత్ర ప్రొద్దుటూరుకు చేరుకుంటున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు నందమూరి అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గుర్తు తెలియని వ్యక్తులు చింపటం పలు అనుమానాలకు తావిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా టీడీపీ నాయకులు లోకేష్ కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపటం కొత్త వివాదాలకు దారితీసేలా ఉంది. ఇకపోతే టీడీపీ నాయకులు సీఎం సురేష్ బాబు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ప్రొద్దుటూరులో ఒక వర్గం నాయకులు కొత్త తరహా విభేదాలను సృష్టిస్తూ ఈ చర్యలకు పాల్పడుతున్నారన్నట్లు ఆయన ఆరోపించారు. ప్రొద్దుటూరులో నియోజకవర్గంలో ఆయన జరిగే పాదయాత్రను చేస్తామని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా కలిసి జయప్రదం చేయాలని ఉత్సాహంతో ప్రజలందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. కానీ లోకేష్ బాబు వచ్చే సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు లీడర్లు కానీ ఎంతో ఉత్సాహంగా బ్యానర్లు కట్టడం ఏంటి, జెండాలు కట్టడం ఏంటి, పోస్టర్లు కట్టడం ఏంటి, ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. కానీ రాత్రిళ్ళు ఎప్పుడో కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు దుబ్బుతడం, జెండాలు పీకేయడము, కటౌట్లు దుబ్బేయడము జరుగుతున్నది. ఈ సంస్కృతి ఎప్పుడూ లేదు. ఇంకొకటి ఏమంటే, ఏదైనా ఒక పార్టీ నాయకుడు వచ్చేటప్పుడు ఇంకో పార్టీ నాయకుడు గతంలో ఎప్పుడూ పట్టించుకునేవాడు కాదు. ఆ కార్యక్రమం అయిపోయినంత వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టేవాళ్ళు కాదు. ఏదన్నా పార్టీ ఆది నాయకులు వచ్చిన ముఖ్య అతిథులుగా ఉండేవారు విమర్శలు చేస్తే పత్రికాముఖంగా ప్రతి విమర్శలు చేసుకునేవాళ్ళు. అంతేగాని ఫ్లెక్సీలు చించడం, ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టకుండా మొత్తం రిజర్వేషన్ చేసుకొని అధికారం చేతిలో ఉందని చెప్పేసి కమిషన్ను భయపడించి వ్యవస్థను భయపడించి ఫ్లెక్సీలు కట్టడం, ఇది మంచి పద్ధతి కాదు. గతంలో మాకు అనుభవం ఉన్నప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి మొట్టమొదటి వ్యక్తి ఎమ్మెల్యే ఎంవి రమణారెడ్డి గారు, మళ్ళా వరదరాళ్ళు గారు వచ్చారు, లింగారెడ్డి గారు వచ్చారు. కానీ ఎప్పటికీ వీళ్ళ ముగ్గురిని నేను చూశాను, కానీ అధికారంలో ఉన్నారు వాళ్ళు, ఎప్పుడు ఇలాంటి సంస్కృతి వాళ్ళలో లేదు. మరి ఇప్పుడుండే ఎమ్మెల్యేకి కానీ ఎమ్మెల్యే అనుచరులకు కానీ ఈ సంస్కృతి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఎందుకు వచ్చిందో, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మంచి పద్ధతి కాదు, ఇది మార్చుకోవాలి. ఎప్పుడు కూడా ఇలాంటి పద్ధతులకు అలవాటు పడితే మళ్ళా రాజకీయ కక్షలు ప్రొద్దుటూరులో మొదలవుతాయి. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు, నాయకులు ఇబ్బంది పడతారు, వ్యవస్థ కొలాప్స్ అవుతుంది. ఒకవేళ ఒకప్పుడు మనం ఎట్లున్నామో ఇప్పుడు ఎట్లున్నామో దాన్ని ఎట్లా కాపాడుకోవాలని ఎమ్మెల్యే గారు కూడా దగ్గర తప్పుడు మనుషులు ఉంటే వాళ్ళని దండించి ఆయన గొప్పతనాన్ని ఆయన నిరూపించుకోవాలి. తప్పులు చేసే మనుషులు ఉంటారు, కానీ ఆయన గొప్పతనాన్ని ఆయన నిరూపించుకోవాలి. అట్లా నిరూపించుకోకుండా ప్రోత్సహించడం అనేది తప్పు. ఆయన కూడా కండెమ్ చేయాలి, ప్రశ్నించేది అట్టేటప్పుడు ఇంకో తూరు చేయలేరు ఎవరు కూడా. మాకైతే ఆ అలవాటు లేదు, కానీ ఇట్లాంటి సంస్కృతి మానుకోవాలా? ఎవరైనా ఒక నాయకులు వచ్చినప్పుడు గౌరవంగా మీరు ఊరుకుండొచ్చు, కానీ ఊరుకుండడమే గౌరవప్రదం. మేము కూడా అట్టే అలవాటు పడతాం. నువ్వు రెండో తూరు ఎమ్మెల్యేవి, ఎంతో ఓర్పుతో సహనంతో మళ్ళా ప్రజలు మన్నెలుకలు పొందాలని నువ్వు చూడాలి. కానీ నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేనని దౌర్జన్యాలు చేస్తే దౌర్జన్యం చేసేది అందరికీ తెలుస్తుంది, ఒకరికే కాదు. రెండు చేతులు కొడితేనే శబ్దం వచ్చేది, ఒక చేయి కొడితేనే శబ్దం రాదు. కానీ ఇది మార్చుకోవాలని ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నా. ఇది తప్పు. ఆయన మరి బయట వర్గంలో ఏమన్నా వివాదాలతో ప్రిస్టేషన్లో ఉండి ఈ విధంగా తయారైనాడో, ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండి ప్రిస్టేషన్తో ఈ విషయాలు తయారైనాడో కానీ తెలియదు. కానీ ఇలాంటి పద్ధతులు మానుకోవాలి, తప్పు. ఇది స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాం, సీఏ గారికి కూడా చెప్పాం, మీరు కూడా పోయి చాలామంది చూసి వచ్చారు. ఇది పెన్సిల్ చించినది కూడా గాలికి పడిపోయినాయంటే మేము కూడా గాలికి పడినాయి, దాన్ని సవరం చేసుకుంటాం. కానీ ఎవరు చించినది కూడా అక్కడ మేము విచారించుకున్నాము, చించిన పేరుతో సహా కూడా కంప్లైంట్ ఇచ్చాము. మేము తప్పు చేయము, తప్పు చేస్తే మటుకు ఊరుకోము. ప్రజాసంపద్ధతిగా మేము పోతాం, లోకేష్ బాబు పాదయాత్రను కూడా విజయవంతం చేస్తాం అందరం కలిసి కట్టుకొని. తెలుగుదేశం
జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై ఎన్టీఆర్ జై లోకేష్ బాబు।